దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో CBI స్పీడ్ పెంచింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు అందిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు CBI మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే కవితను రెండుసార్లు ఈడీ, ఓసారి CBI విచారించగా మళ్లీ విచారణకు రావాలని CBI నోటీసులు అందించడం సంచలనంగా మారింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరగాయనే ఆరోపణలతో CBI కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు CBI పేర్కొంది. నిధుల మళ్లింపునకు సంబంధించిన ఈడీ కూడా మరోసారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యాయి. మరికొందరు విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే సౌత్ కార్టల్ తరపున కవిత కీలకంగా వ్యవహరించారని, మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలపై CBI, ఈడీలు దృష్టి సారించాయి. కవిత చార్టర్డ్ అకౌంటెడ్ బుచ్చుబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈడీ అరెస్టు చేసింది. అయితే మాగుంట రాఘవ రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్లుగా మారి వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిల్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతా వారు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా 2022 డిసెంబర్ 11న హైదరాబాద్ లో కవితను ఆమె నివాసంలోనే సుమారు 7 గంటల పాటు CBI విచారించింది. CRPC 160 కింద ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే ఢిల్లీకి రావాలంటూ CBI నోటీసులు జారీ చేయడంతో లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. మరి ఈ నోటీసులపై కవిత ఏ విధంగా ముందుకెళ్తారన్నది చూడాలి.